సమస్త మానవాళిని సృష్టించిన దేవాతి దేవుడు వారిని క్రమపరచడానికి భూమి మీదకు వచ్చాడు. ఇప్పుడు కూడా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉత్తరవాదిగా మన మధ్య ఉంచాడు. ఆయన సమస్తమును గ్రహించగలడు, మన క్రియలు, ఆలోచనలు, క్రమాలు అన్నిటిని. అయితే సర్వాన్ని ఎరిగినటువంటి దేవుడు, మనుషులు వారి క్రియలు వారి క్రమాలు అన్నిటిని ఎరిగినటువంటి దేవుడు, సాధారణంగా మనిషి కనిపించినప్పుడు లేదా సాధారణంగా మనిషిని చూసినప్పుడు వారిలో ఏం చూస్తాడు? నీలోను నాలోను సాధారణంగా మనుషుల్లోనూ దేవుడు అసలు ఏమి చూస్తాడు? దేవుడు సమస్తాన్ని తెలుసుకుంటాడు, సమస్తము ఆయనకు తెలుసు. కానీ మనుషుల్లో ఏవి ఆయన దృష్టికి మంచిగా ఎంచబడతాయి, దేవుని దృష్టికి ఏవి అతీతిగా కనబడతాయంటే, అందరికీ తెలిసిన ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, యేసయ్య దేవాలయంలో ఉన్నప్పుడు కానుకలు వేసేవారిని గమనిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఘనమైనటువంటి కానుకలు అర్పించినప్పటికీ కూడా ఆయన దృష్టికి ఒక భేద విధవరాల యొక్క కానుక గొప్పదిగా ఘనత వహించినదిగా ఆయనకు కనబడింది. ఎందువలన అంటే ఆమెకున్న లేమిలో సమస్తాన్ని కూడా కానుకలు పెట్టులో వేసింది కాబట్టి. ఆ విధంగా మనుషుల్లో దేవుడు ఏం చూడగోరుతున్నాడు, ఏం చూస్తున్నాడు? మార్కు సువార్త 2వ అధ్యాయంలో కెపర్నహేములోనికి యేసయ్య వచ్చి ఒకరి ఇంత దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ కూడినటువంటి జనాంగంలో వాకిటైనా కూడా స్థలం లేకుండా పోయింది. అంటే అంతమంది జనము కూడుకుని ఉన్నారు. అయితే 4 మనుషులు పచ్చవాయువులు గల వారిని యేసయ్య దగ్గరకు తీసుకురావాలని ఆశపడ్డారు. చాలామంది కూడి ఉన్నారు కాబట్టి ఆయన యుద్ధకు చేరలేకపోయారు. ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికి కప్పు విప్పి సందు చేసి పచ్చవాయువులు గల వారిని ఆ పరుపుతోనే కిందకు దింపుతున్నారు. అయితే ఇక్కడ గొప్ప వచనం చూడండి, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాడు. ఆయన స్వస్థపడ్డారు, లేచి పరిగెత్తుకుని గంతులేసుకుంటూ వెళ్ళాడు. అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే, విశ్వాసము చూసి పక్షవాయువులు గల వారిని చక్కగా స్వస్థపరిచాడు అని. పక్షవాయువు గలవాడికి విశ్వాసం ఉందని దీని అర్థం కాదు. ఆ పక్షవాయువు గలవాడిని చూడలేదు దేవుడు, కానీ వారి విశ్వాసము చూసి అన్నాడంటే ఆ నలుగురిని తీసుకువచ్చిన 4 యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఆ 4 విశ్వాసాన్ని ఏ విధంగా అయితే చూశాడో నిన్ను నన్ను కూడా ఆ విధంగానే చూస్తున్నాడు. అయితే ఏం చూశాడు అనంటే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దీనిలో మొదటి విషయం ఏంటంటే, గాడ్స్ ఆ హోమ్ అండ్ హూ కేర్. ఎవరైతే ఉపచారం చేస్తున్నారో, ఉపకారం చేస్తున్నారో, భద్రత కల్పించి జాగ్రత్త వహించారో ఆ పక్షవాయువు గల వారిని, వారిని చూస్తున్నాడు దేవుడు. సాధారణంగా పక్షవాతం వచ్చిన వారు ఊరు బయట వెలివేయబడతారు, ఊరు బయటే ఉంటారు. సాధారణంగా దగ్గరికి ఏ మనుషుడు కూడా వెళ్ళడు. 2వది, ఆ మనుషుల్ని అసలు ముట్టనే ముట్టరు, ఎందుకంటే దగ్గరగా అది కాబట్టి. అటువంటి పక్షవాయువు గల వారిని ఈ 4 స్నేహితులు కూడా జాగ్రత్త వహించి ఉపకారం చేస్తూ యేసయ్య స్వస్థపరచగలడని యేసయ్య దగ్గరకు తీసుకొస్తున్నారు. వారిలో ఉన్నటువంటి ఈ గుణాన్ని దేవుడు చూశాడు. ఆ 4లో మొదటిగా చూసింది ఉపచారాన్ని చూశాడు. అలాగే ప్రతి మనుషులను కూడా దేవుడు చూడాలనుకున్నది ఏంటంటే ఉపచారాన్ని చూస్తాడు. అందువలనే దేవుడు చెప్తాడు, లేనివారికి బీదవారికి పెట్టండి అని, వారికి సువార్త చెప్పండి అని. అందుకోసమే లోకా సువార్త 10వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని వివరించాడు. యెరూషలేము నుంచి ఎరుకో ప్రయాణమవుతున్న ఒక వ్యక్తిని దొంగలు అడ్డుకుని ఉన్నజంతువు కూడా దోచుకొని కొట్టి కొరప్రాణములతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సమస్తమైన జనులు చాలామంది వచ్చారు కానీ పట్టించుకోలేదు. అందరూ కూడా పక్క నుండి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రం పట్టించుకొని అతన్ని చూచి జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసం పోసి గాయములు కట్టి తన వాహనం ఎక్కించుకొని పూటకులవాణి ఇంటికి తీసుకుపోయి పరామర్శించి ఆ వ్యక్తి కోసం 2 దేనారాలు అతనికిచ్చి, ఇంకా ఏదైనా ఖర్చు అయితే రేపు మరలా వచ్చి నేను ఇస్తాను అని ఆయన ఆదరించి, చూడండి ఎంత ఆదరించాడు, ఒక పనివాణ్ణి కూడా పెట్టాడు, డబ్బులు కూడా ఇచ్చాడు. దారిని పోయేవాడు కోసం ఎంత చేయడము, దీని ఉపచారం ఉపకారం అంటారు. దేవుడు మనుషుల్లో మొదటి చూసేటువంటిది దీన్నే. అందుకోసమే ఆ పక్షవాయువుని తీసుకొచ్చినటువంటి 4లో దేవుడు చూసిన మొదటిది ఉపచారాన్ని చూశాడు. అంత మాత్రమే కాదు, దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక బలమైన వాక్యాన్ని చూడవచ్చు. మిక్కిలి అలుపులేని వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నానని దేవుడు వద్ద అంటాడు. అంటే ఉపచారం ఎవరైతే చేస్తారో, మిక్కిలి అలుపులకి ఎవరైతే సహాయం చేస్తారో, ఆ సహాయం దేవునికి చేసినట్లే. దేవునికి ఉపచారం చేయడమే కాకుండా దీంట్లో గొప్ప ఉపయోగం కూడా ఉంది. ఏంటంటే, వీరు నీతిమంతులు నిత్య జీవమునకు పోతారని దేవుడు కలిగించాడు. అందుకోసమే ప్రతి మనుషుల్లోనూ ఆ 4లో చూసినట్టు జాగ్రత్తను, కేర్ను, ఉపచారాన్ని, ఉపకారాన్ని దేవుడు చూస్తాడు. ఇక 2వ విషయానికి వద్దాం. గాడ్స్ ఆఫ్ ఉమెన్ హూ ట్రైడ్. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారిని చూస్తున్నాడు దేవుడు. ఎవరైతే ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందగోరుచున్నాడో వాళ్ళని చూస్తాడు, వారికి ఫలితాన్ని ఇస్తాడు.
అక్కడ అనేక మంది జనసమూహం ఉంది. ఏసై దగ్గరకు తీసుకువెళ్ళడం అసాధ్యం. పైగా కుష్ఠరోగి, కుష్ఠరోగిని జనులు రానిస్తారంటే రానివ్వరు. కానీ ఆపారా? ఆపలేదు, ప్రయత్నం చేశారు. జనులు ఎంతమంది ఉన్నప్పటికీ జనులు దాటుకుని ఏసైను మీట్ అవ్వడం, ఏసైని దగ్గరికి వెళ్ళడం అసాధ్యం. అయినప్పటికీ ఆగారా అంటే ఆగలేదు, ప్రయత్నం చేశారు. అంత మాత్రమే కాకుండా ఏ విధమైన సహాయం లేనప్పటికీ ఇంటి పైకప్పు ఎక్కి విప్పి పరుపుతో సహా దేవుని దగ్గరకు దించడం ఎంత ప్రయత్నం చేస్తారో చూడండి. అలా ఆ విధంగా గొప్ప ప్రయత్నాన్ని వారు చేశారు కనుక వారి ప్రయత్నాన్ని దేవుడు చూశాడు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయగల దేవుడు వాటినే చూస్తాడు. విశ్వాసంలో కూడా సాధ్యమయ్యేంత వరకు కూడా కృషి చేసే పట్టుదల ఉంటే దేవుడు తప్పకుండా అందరినీ చూస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసి నాకు ఫలితం రాలేదు, దేవుడు నన్ను చూడలేదు అనుకుని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రార్థన సరిగ్గా చేయడం కూడా రాదు. ఏం చూడాలి ఇంక నీలో? ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు ఫలితాన్ని ఆశించాలంటే ఆ ఫలితానికి తగ్గ ప్రయత్నం నువ్వు చేస్తున్న ఫలితం నీకు వస్తుంది. దేవుడు అదే చూస్తున్నాడు ముందు నిన్ను. ఎవరిని ఏ మనిషిని చూసినా నువ్వు ప్రయత్నం చేస్తున్నావో లేదో చూసి దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. ఉదాహరణ ఏంటంటే, విద్యార్థులు ప్రార్థన చేస్తారు పరీక్షలో మంచి ఫలితం రావాలి, మంచి ఫలితం రావాలి. అప్పుడు దేవుడు చూస్తాడు నీ ప్రార్థన వింటాడో. దేవుడు చూస్తాడు ఏం చూస్తాడంటే నువ్వు ప్రయత్నం చేసావా లేదా, నువ్వు ఆ పరీక్షకు తగ్గట్టు నువ్వు ప్రయత్నం చేసావా లేదో చూసేప్పుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఆ విధంగానే అనేక విషయాలు దేవుడిని అడిగినప్పటికీ కూడా నువ్వు వాటి గురించి దేవుడిని అడిగి అది పొందుకుంటున్నానని నువ్వు నమ్మి దాని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఆ ఫలితాన్ని నీకు ఇస్తాడు దేవుడు. నేటి కాలంలో ప్రార్థన తొందరగా అర్జెంట్గా చేసేస్తున్నారు. ఆరాధనలో కూడా అర్జెంట్ తొందరగా. వారం రోజులు నేను పని చేసుకోమని చెప్పినప్పుడు ఒకరోజు కూడా నువ్వు ఆలయంలో సరిగ్గా స్పెండ్ చేయలేకపోతున్నావు. తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా. ప్రార్థనలు ఆరాధనలు వాక్యాలు అన్నీ కూడా తొందరపాటే. ఆ తొందరపాటులో ఏ ప్రయత్నం చేస్తున్నావు? దేవుని ఏమడుగుతున్నావు? నువ్వు చేసే చిన్న ప్రార్థనలో 1000 కోరికలు 100 కోరికలు అడుగుతావు. మళ్ళా ఆ 100 కోరికలు అడిగి నువ్వు వాటి గురించి ప్రయత్నం చేస్తున్నావు అంటే లేదు. జనుడికి అలవాటైపోతుంది ప్రతి దాంట్లోనూ అర్జెంట్ తొందరగా సంపాదించడంలో కూడా తొందరగా ఏది సంపాదితమో అయ్యే అనుకుంటాను. అందుకే తప్పుడు మార్గాల్లోనికి వెళ్తున్నాను. తినటంలోనూ కూడా తొందరగానే, అందుకే రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా తొందరగానే, అందుకే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి, ప్రతి విషయంలోనూ తొందరపాటు ఎక్కువైపోయింది, ప్రయత్నాలు చేయట్లేదు. అందుకే ఒక వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవు గనుక మీ సమయం పోనీ సద్వినియోగం చేసుకోమని. ఈ తొందరపాటు అన్నింటిలోనూ ఉంటుంది. ఎన్నింటితో పాటు ప్రార్థనలో కూడా తొందరపాటు, ఆరాధనలో తొందరపాటు, దేవుని అడగడంలో తొందరపాటు, అన్నింటిలో తొందరపాటు, ప్రయత్నం మాత్రం చేయట్లేదు. అలాగే మూడో విషయానికి వస్తే, గాడ్స్ ఆఫ్ హోమ్ అండ్ హూ వర్క్ టుగెదర్. దేవుడు ఆ నలుగురు యొక్క ఐక్యతను గమనించాడు. ఆ నలుగురు కలిసి పనిచేయడాన్ని గమనించాడు. గమనించండి, పక్షవాయువు గల వాడు చాలా బరువు ఉన్నాడు. ఎందుకంటే పక్షవాయువు రోగంతో ఉన్నవాడు పుండ్లతో శరీరం బరువుతో ఉంటుంది. అటువంటి వారిని ఈ నలుగురు కూడా చాలా జాగ్రత్తగా పరుపుతో ఎత్తుకుని పట్టుకొస్తున్నారు దేవుని దగ్గరికి. ఈ నలుగురు కలిసికట్టుగా లేకపోతే, కలిసి పనిచేయకపోతే ఆయన్ను తీసుకురావడము అసాధ్యము. ఆ పక్షవాయువు గల వాడు స్వస్థత పొందడం కూడా అసాధ్యమే. కానీ కలిశారు, కలిసికట్టుగా పనిచేశారు, వారి ఐక్యతను చాటారు కాబట్టి దేవుడు ఆ ఐక్యతను చూశాడు. వారు కలిసి పనిచేసే విధానాన్ని చూశాడు. ఆ యొక్క పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచాడు. అలాగే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సోదరులు సోదరులు అందరూ కూడా సహోదర భావంతో ప్రేమతో కలిగి ఉండాలని ఆజ్ఞించడేమని, నిన్నువల్ని పురుగు వారిని ప్రేమించమని. ఆ విధంగా ఉండగలిగినప్పుడు, ఆ విధంగా కలిసికట్టిగా ఉన్నప్పుడు, ఐక్యతను చాటినప్పుడు దేవుడు ప్రతి వారిని చూస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. కానీ అది నేను సమాజంలో ఎక్కడుంది? ప్రపంచమంతా పక్కనట్టు నీ సంఘంలో నీ సన్నిధిలో ఆఖరికి నీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని నువ్వు పగపించుకుంటుంటే వాటితో కలిసి పనిచేయలేకపోతున్నావు, వాటితో కలిసి జీవించలేకపోతున్నావు, వాటితో కలిసి ఉండలేకపోతున్నావు. ఏదైనా పని చేసినప్పుడు ఏదో చిన్న చిన్న తగాదాలకు, చిన్న చిన్న విభేదాలకు, అధికారాలకు, లేకపోతే ఆస్కారాలకు, లేకపోతే సంపాదనకు ఏదో ఒక విషయమై పోట్లాడి నీ ఐక్యతను బద్దలు కొట్టుకుంటున్నారు. అలాగే ఆలయాల్లో విశ్వాసం చూపించే ఐక్యత కూడా అంతే, అంతంత మాత్రాన్నే. విశ్వాసంలో ఐక్యత ఉండదు, ప్రార్థన శక్తి ఉండదు. విశ్వాసం ప్రక్కన పెడితే బోధకుల్లో కూడా అసలు ఐక్యత ఉండదు. అసలు సమాజాన్ని తీర్చిదిద్దవలసిన సువార్తకాడిని మోయవలసిన సువార్తకులు వారి యొక్క భారాన్ని మర్చిపోయి, ఐక్యతను మర్చిపోయి వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, వివిధ రకాలుగా ప్రవర్తిస్తున్నారు. మరి దేవుడు నీలో చూసేదేంటి? ఐక్యత. కలిసి పనిచేసే విధానాన్ని చూస్తాడు దేవుడు నిన్ను. అనేక మంది బోధకులు, అనేక మంది సువార్తకులు అందరూ ఉన్నారు. కానీ దేవుడు చూసేదేంటి? కలిసికట్టుగా పనిచేస్తున్నావా? పౌలు గారు పిలిపిలికి రాసే పత్రికలో ఈ విధంగా మొదటి అధ్యాయంలో ఉన్నది ఏమనంటే, నేను వచ్చి మిమ్మల్ని చూసినాను, చూడకపోయినాను. మీరు ఏ విషయంలోనూ ఎదిరించిన వారికి బెదరక, అందరూ ఒక్కభావముతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనస్సు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున. మీరు క్రీస్తు సువార్తకు తగ్గినట్లు ప్రవర్తన చేయుడి. వాక్యభాగం విశ్వాస పక్షాన పోరాడు, ఏక మనసు కలిగి ఉండాలి. ఆ కలిగి ఉండి కలిసి పనిచేస్తున్నామని దేవునికి తెలియాలి. తెలిసినప్పుడు దేవుడు సంతోషపడతాడు, అప్పుడు ఫలితాన్ని ఇస్తాడు. ఒక గొప్ప విషయం ఏంటంటే, కలిసి పని చేయకపోయినా
ఆ ఫలితాన్ని పోగొట్టుకుంటాం. అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షాన పోరాడాలని దేవుడు చెప్తున్నాడు. అందువల్లనే ఈ నలుగురిని కూడా ఏం చూశాడంటే కలిసికట్టుగా పనిచేయడం చూశాడు. అందుకే స్వస్థతను పక్షవాయువుగా వాడికి ఇచ్చాడు. ఇక ఆఖరిగా నాలుగో విషయానికి వస్తే, గాడ్స్ ఆఫ్ ఓమెన్ హూ వాంటెడ్ టు షేర్ క్రైస్ట్ షేరింగ్ క్రైస్ట్. ఆ పక్షవాయువు గల వాడు స్వస్థపరిపి పరుపెత్తుకొని పరుగెట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ మిగిలిపోయిన నలుగురు ఏం చేస్తున్నారు తెలిసినా సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఎవరు వీళ్ళేమైనా స్వస్థపరచబడ్డారా? లేదు, వీళ్ళకి సంతోషం ఎందుకు వస్తుంది? కానీ ఈ విధంగా స్వస్థపరిచాడు అని దేవుని గురించి వాళ్ళు క్రీస్తును ప్రకటిస్తున్నారు. ప్రతి వారికి కూడా ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించే గుణం ఉండాలి. నీకు నాకు అనేకమైన స్వస్థతలు అనేకమైన మెరుగులు జరుగుతున్నాయి. కానీ ఇతరులకు చాటగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికో నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడానికి కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఎప్పుడైనా తగ్గించుకొని నీ యొక్క సువార్తను, నీ యొక్క సాక్ష్యాన్ని, నీ యొక్క బలభరిత జీవితాన్ని ఎదుటివారితో పంచుకోవడానికి సిద్ధపడుతున్నావా? పంచుకోవాలంటే నీకేమైనా స్టేజ్ కావాలా, మైక్ కావాలా, అధికారం కావాలా, ఆర్భాటం కావాలా? అపొస్తలుల్లో ఒకడైన ఆంద్రేయ ఉన్నాడు, చిన్నవాడు. యేసును గమనించాడు, యేసును పొందుకున్నాడు. ఆయన పొందుకున్న తర్వాత వెంటనే వెనువెంటనే వెళ్ళి ఆయన సహోదరులకు తెలియచేశాడు ఈ వార్తను. క్రీస్తును ముందు ఎవరికి ప్రకటించాడంటే ముందు కుటుంబస్తులకు ప్రకటించాడు, సహోదరులకు ప్రకటించాడు. తద్వారా అనేక మందికి సువార్త అందింది, అనేక మందికి సువార్త ప్రచురింపబడింది. ఈ నాలుగు విషయాలే కాకుండా తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు. తగ్గింపు కలిగినట్టు వారిని ఎప్పుడూ కూడా హెచ్చించడానికి దేవుడు ఇష్టపడతాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే క్షమాపణ గుణాన్ని దేవుడు చూస్తాడు. నీవు ఇతరుల పట్ల క్షమాగుణాన్ని ఏ విధంగా అయితే కలిగి ఉన్నావో దేవుడు నీ పట్ల కూడా అదే విధంగా క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు. అందువల్లనే పరలోకమందున మాట్లాడిన ప్రార్థన చేసినప్పుడు ఒక లైన్ మనకు కనబడుతుంది, ఇతరులను మేము ఎలాగైతే క్షమించున్నామో మా రుణములను అలాగే క్షమించమని ఒక లైన్ మనకు కనబడుతుంది. ఇంత మాత్రమే కాకుండా ప్రత్యాత్తాపాన్ని కూడా దేవుడు చూస్తాడు. ప్రత్యాత్తాపం అనేటువంటి జీవితాన్ని కూడా మరి పాపము లక్ష్యము చేయకుండా ప్రత్యాత్తాపడితే, చేసిన అపరాధములకు తప్పులకు పాపములకు ప్రత్యాత్తాపం పొందితే అప్పుడు దేవుడిని చూస్తాడు. ఈ విధంగా ఆ నలుగురిలో చూసినట్లు ఎవరైతే ఉపచారం చేస్తారో, ఎవరైతే ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందుకుంటారో, ఎవరైతే సమాధానం కలిగి, ఎవరైతే కలిసి ఐక్యతను చాటుతారో, ఎవరైతే కలిసి పని చేస్తారో, అదేవిధంగా ఎవరైతే దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క సాక్ష్యాన్ని ప్రచురం చేస్తారో వారిని చూస్తాడు దేవుడు. తగ్గించేవారిని, క్షమించేవారిని, ప్రత్యాత్తాపం పొందేవారిని, ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క గుణగణాలను లెక్కిస్తాడు, గుణగణాలను చూస్తాడు. అప్పుడు నీకు ఫలితాన్ని అందిస్తాడు. మరి ఈ మాటలు విన్న నీలో దేవుడు ఏమి చూడగోరుతున్నారో నీకు అర్థమైంది కనుక, దేవునికి కనపరుచుకునే బాధ్యత నీకుంది, కనపరుచుకో. దేవుడు అటు భాగ్యాన్ని నీకు అనుగ్రహించినగాక. ఆమేన్.